ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రేషన్ పై విమర్శలు వినిపిస్తున్నాయి. రేషన్ దుకాణాల్లో సరుకులు పక్కదారి పడుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనం. సన్నబియ్యం వస్తున్న చాలా చోట్ల డీలర్లు ప్రజలకు దొడ్డు బియ్యమే ఇస్తున్నారు. జనాలకు సన్నబియ్యం చేరడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా రేషన్లో సన్న బియ్యం అందిస్తోంది సర్కార్. అయితే చాలా చోట్ల కొంతమందికి సన్న బియ్యం ఇచ్చి మిగతా వారికి దొడ్డు బియ్యం పంపిణీ చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే కరోనా కారణంగా ప్రభుత్వ స్కూళ్లలో నిల్వ ఉన్న బియ్యాన్నే డైవర్ట్ చేసి జనవరి ఫిబ్రవరిలో కొంతమందికి బియ్యం ఇచ్చారు. దీంతో సన్న బియ్యం రాని మిగతా వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు ఏదైతే ప్రభుత్వము ఒక రూపాయి కిలో బియ్యం ఇస్తున్నదో ఆ బియ్యం 29 రూపాయలు ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వమును రాష్ట్ర ప్రభుత్వము ఇద్దరు కూడా మరి ఈ యొక్క దొడ్డు బియ్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది గత 2-3 నెలల నుంచి కొన్ని రేషన్ షాపులలో సన్న బియ్యం వచ్చినాయని చెప్పేసి రేషన్ షాపుల దగ్గర ప్రజలు గొడవ చేస్తున్నారు. మరి ఏదైతే 29 రూపాయలు రెండు ప్రభుత్వాలు భరిస్తున్నాయో ఒక సామాన్యుని మా మీద కూడా ఒక 5 రూపాయలు 6 రూపాయలు భారం వేసి మాకు ఇదే రకంగా సన్న బియ్యం సప్లై చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రం మొత్తంగా 17,000 పైగా రేషన్ దుకాణాలు ఉన్నాయి. ప్రతి నెలా వీడి ద్వారా 87 లక్షల కార్డులకు రేషన్ అందిస్తున్నారు. కేంద్రం నుంచే వీటిలో 56 లక్షల కార్డులకు సబ్సిడీ అందుతోంది. ఎఫ్సిఐ నుంచి 29.65 రూపాయలకు కేంద్రం కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఇస్తుండగా అందులో కేవలం 2 రూపాయలు మాత్రమే రాష్ట్రం భరిస్తోందంటున్నారు రేషన్ డీలర్లు. పప్పులు, చింతపండు, చక్కెర, కిరోసిన్ లాంటివి ప్రస్తుతం అందకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారంటున్నారు. ఇవి ఒకటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ కూడా చేసినాం. ఈ మధ్యన సన్నబియ్యమే ఇవ్వండి, పబ్లిక్ కానీ మాకు కూడా మంచిగా ఉంటుంది. కావాలంటే రేటు పెంచండి. కమిషనర్ గారు కానీ మినిస్టర్ గారు కానీ లెటర్ పెట్టడం జరిగింది. ఈరోజు కొంత డైవర్షన్ అవుతుందంటే వాళ్ళు దొడ్డు బియ్యం తీసుకుపోయి బయట కిరాణం షాపులలో సన్న బియ్యం చేంజ్ చేసుకుంటారు. దాదాపు 60-70% అయితే సన్న బియ్యంకి అలవాటు ఉన్నారు ఇవాళ పబ్లిక్ మొత్తం. కార్డు వాళ్ళకి అందరికి సన్న బియ్యం చేస్తే ఈ యొక్క బైఫర్కేషన్ కూడా కాదు. ఈ బియ్యము కొంతమంది ఇప్పుడు అమ్ముకుంటారు, ఈ తీసుకుపోయి దొడ్డు అమ్ముకొని సన్నయ్య కొనుకొచ్చుకుంటారు. ఈ పబ్లిక్ ఒపీనియన్ కూడా ఏమన్నారంటే 7 రూపీస్ నుంచి 10 రూపీస్ వరకు తీసుకొని ఈ సన్న బియ్యం సప్లై చేస్తే మంచిగా మేము తింటాము, మాకు కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి పబ్లిక్ ఒపీనియన్ చెప్పబడుతుంది. దయచేసి మన ఒక సీఎం కేసీఆర్ గారు ఇదొక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోగలరని నా యొక్క మనం. రాష్ట్రంలో ఈసారి సన్నాల దిగుబడి బాగానే ఉన్నా వైట్ కార్డుదారులకు సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు జనం.